కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని గాంధీ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు కాంగ్రెస్ నాయకులు. సో మొత్తానికి అనుకున్నది సాధించింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్స్తో పాటు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాబోతుందని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. కొట్ల శ్రీనివాస్ గారు రండి. ఏంటి మొత్తానికి విజయం సాధించారా? ఏం చెప్తారు? విజయం సాధించాము. ఇది ప్రజా విజయము. 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఆ గ్యారెంటీలు పూర్తిగా నెరవేర్చేదాకా ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. యూత్ డిక్లరేషన్ కానీ అదే రైతు డిక్లరేషన్ కానీ మరి 7 గ్యారెంటీలు కానీ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే దశగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఏదైతే గ్యారెంటీలు ఇచ్చామో గ్యారెంటీలు పూర్తిగా ఇలా కర్ణాటకలో ఏదైతే 5 గ్యారెంటీలు ఇచ్చినామో 5 గ్యారెంటీలు ఇలా ప్రజలకు అందుతున్నాయి. ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో రేపు 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం తర్వాత 13 తారీఖు నాడు క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్లో ఈ యొక్క తీర్మానం చేసి ప్రజలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు, 3వ సారి మనమే అధికారంలో రాకపోతున్నామని ట్వీట్ చేసిండు. అది అజ్ఞాని, ఒక చదువుకున్న అజ్ఞానికి మాట్లాడే మాటలు. ఇలా రాక్షస పాలనకు పీడల పాలనకు అందరు కూడా చమరగీతం పాడింది. రావణాసురుడి కాష్టం జరుగుతూ ఉంది. ఇలా అందు గురించే ఈరోజు మరి ఇంత ప్రజల నుంచి వచ్చిన ఇది లోపలికి సో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే గాంధీ భవన్లోకి ఎంటర్ అయ్యిండు. సో చూడవచ్చు జన సమూహం ఎంత పెద్ద ఉన్నదో. ఒకసారి రేవంత్ రెడ్డి కూడా ఆయన గాంధీ భవన్లోకి ఎంటర్ అయిన పరిస్థితి. కార్యకర్తల హడావిడి చూస్తే మనకు అర్థమైపోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా గతంలో నుంచి కూడా చెప్పిన పరిస్థితి. సో అన్నమాట అయితే నిలబెట్టుకున్నది రేవంత్ రెడ్డి. విశ్వాసంలో చూడొచ్చు మనం రేవంత్ రెడ్డిని ఇప్పుడే గాంధీ భవన్కి చేరుకున్నాము. సో 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. చూడచ్చు రేవంత్ రెడ్డి రాబోయే సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల నినాదాలు చూడొచ్చు. ఆయన వెహికల్ మీద ఎక్కి ప్రజలతో కార్యకర్తలతో సో మొత్తానికి అనుకున్న సాధించింది కాంగ్రెస్ పార్టీ. విజయం దిశగా కూడా దూసుకెళ్ళింది. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రపంచం సృష్టించింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లు వర్కౌట్ అయినాయి. అదేవిధంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కావచ్చు, గ్రూప్ 1 రద్దు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్కు సంబంధించిన ప్రభుత్వ వైఖరికి ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్కి పడ్డాయి. ఈరోజు నిరుద్యోగుల బస్సు యాత్ర, చైతన్య యాత్ర వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి పోయిర్రు. అవేర్నెస్ చేసిరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనే దిశగా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లన్నీ కూడా ఈరోజు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. అటు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం స్వీప్ అయిపోయింది. ఒకటే సూర్యాపేట జిల్లాలో కొంత జగదీశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు కూడా వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా స్వీప్ అయిపోయింది. మహబూబ్నగర్తో పాటు రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. సో మొత్తానికి గాంధీ భవన్లో ఉన్నాం ప్రస్తుతానికి మనం. గాంధీ భవన్లో చూసుకోవచ్చు చాలామంది కార్యకర్తలతో మొత్తం అట్టుడికిపోతుంది గాంధీ భవన్ మొత్తం. చాలా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీ చేస్తుండే అప్పుడే ఓటమి పాలవుతుంది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా చాలామంది మాట్లాడారు. సో అదే జరగబోతుంది. కామారెడ్డిలో కేసీఆర్ వాజ్ రేవంత్ రెడ్డిగా ఉండబోతున్నాడు. గజ్వేల్లో ఈటల కూడా అంత పోటీ ఇవ్వనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. సో ఎక్కడి నుంచి వచ్చినా మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇంకోటి ఎట్లుంది ఇదంతా చూపిస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అవుతుంది. 10 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గారు ప్రభుత్వం వచ్చింది. ఇన్ని రోజులు అన్యాయం చేసిన కేసీఆర్ ఈరోజు అతనికి ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ బీఆర్ఎస్ కథం అంటారు. బీఆర్ఎస్ కథం. ఇక ఎందుకంటే 10 సంవత్సరం ఆయన అనుకోకుండా 5 సంవత్సరం ఇచ్చారు. 5 సంవత్సరమే సరిపోతుండే ఆయనకి. ఏం చేసిండు? ధర్ని అని బీద వాళ్ళకు చాలా ధర్ని అని ఒక పదం తీసిండు. ఆ ధర్ని అంటే ప్రైవేట్. అతను కాపాడుకున్నాడు, భూమిలన్నీ గుంజుకున్నాడు రైతుల దగ్గర. ఈ జవాబిచ్చారు ప్రజలు, జవాబిచ్చారు కేసీఆర్కి. కేసీఆర్కి అలా జవాబిచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఈ రిజల్ట్ తర్వాత ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో? ఇప్పుడు సోనియా గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా క్షమం ఉంటారు, సంతోషం ఉంటుంది. ఈ స్కీమ్ ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీస్, 6 గ్యారంటీస్లు అవి తప్పకుండా అవి చేస్తాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అయితే మళ్ళీ వచ్చే 10 సంవత్సరం, గతం 10 సంవత్సరం కింద ప్రజలంతా ఎంత మంచిగా ఉండే, ఈ ఈ మధ్యలో వచ్చే 10 సంవత్సరం కేసీఆర్ పరిపాలనలో చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది? మ్యాక్సిమం రేవంత్ అంటున్నారు అందరూ. రేవంతే, ఎందుకంటే రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీ గురించి, సోనియా మా దగ్గర నుంచి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆయనకే ఉండాలి అనుకుంటున్నాం. సో ఇది మొత్తానికి గాంధీ భవన్ మొత్తం చూడొచ్చు. కార్యకర్తలతో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా గాంధీ భవన్కి చేరుకున్న పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో గాంధీ భవన్కి ఎంటర్ అయ్యాడు. సో చూడొచ్చు గాంధీ భవన్ మొత్తం ఇసుకేస్తే రాలనంత జలనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి సీఎం సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. సో ఇది మొత్తానికి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? బ్రదర్ ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయబోతున్నారు, ఎట్లా ఉంది? మైనాబాద్ నుంచి వచ్చినామండి మేము. సీఎం రేవంత్ అని ఫిక్స్ అవుతున్నా? ఎట్లా 100% రేవంత్ రెడ్డి సీఎం. రేవంత్ రెడ్డి సీఎం. ఫైర్ బ్రాండ్ ఎవడయ్యా అంటే రేవంత్ రెడ్డి. కేసీఆర్ను ఉంగబెట్టి కర్రు వాత పెట్టి పెట్టినోడు మొగోడు ఎవడంటే రేవంత్ రెడ్డి. కాబోయే సీఎం కూడా రేవంత్ రెడ్డి. ఎందుకు ఇంత వ్యతిరేకత రావడానికి రీజన్ ఏంది? కేసీఆర్ మీద సడన్ గా ఇన్ని సీట్లు కూలిపోయినాయి, దాదాపు మెజారిటీ స్థానాలను కూడా కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు అధికారంలో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన తెలంగాణ కట్టబెట్టిన తెలంగాణకు ఏం చేసిండు? తెలంగాణకు ఆయన చేసినది ఏమన్నా ఉందా? పేదలకేమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా అందినాయా? రైతులకేమన్నా ఇచ్చిండా? ఎటువంటి లేదు. కాబట్టి ఇలా ప్రజానీకమైన ఓడగొట్టడానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీకి, అందుకే పట్టం కట్టింది. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు తెలంగాణలో? 70 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినా మీరు? మొయినాబాద్ మండల్, శ్రీరామ్నగర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. 100% ఫామ్ చేస్తుంది. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతుండు. చిల్లరపల్లి జైలు ఉంటాడు కొడుకు. గారు రేపు తీసుకుంటారు. ఇప్పుడు ఎట్లా ఆయన కేసీఆర్ రెస్ట్ అనేది ఉండదు. రెస్ట్ అనేది పింఛనిస్తే రెస్ట్ ఉంటాడు. తెలంగాణను దోసుకున్న తెలంగాణకు కక్కాలంటే చెర్లపల్లి జైలు ఉండాల్సిందే. చెల్లపల్లి జైల్లోనే ఉంటాడు ఆయన. పింఛన్ కూడా అక్కనే ఉంటుంది, అక్కనే తిండి తిప్పలు అంతా అక్కనే ఉంటుంది. రెస్ట్ ఇచ్చే పరిస్థితి లేదు కేసీఆర్కి. రెస్ట్ ఎప్పుడు ఇస్తా అండి? ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగికి రిటైర్మెంట్ అయినాక రెస్ట్ వస్తుంది, పింఛన్ వస్తుంది. ఈయనకు రెస్ట్ లేదు, పింఛన్ లేదు. రెస్ట్ పింఛన్ ఎక్కడుందంటే చెల్లపల్లి జైలు ఉంటుంది. కేటీఆర్ ఏదో ట్వీట్ చేసిండు కదా, గన్ను ఇట్లా తుపాకి పెట్టి ట్విట్టర్లో ట్వీట్ చేసిండు కదా, కేటీఆర్ గన్ను పేల్చిండు కదా. ఆ పేల్చిన గన్ను ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి. ఆ పేల్చిన బుల్లెట్ ఎట్లకి వచ్చింది ఏంటంటే ఆ రేవంత్ రెడ్డి బుల్లెట్. ఆ కేసీఆర్ డమ్మి. ఆ గన్ను బుల్లెట్ అంతా రేవంత్ రెడ్డి. ఇది మొత్తానికి ఇంకెవరు ఉన్నారా మాట్లాడేవాళ్ళు? కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న, రేవంత్ అంటే కాంగ్రెస్ అన్న. 100% అనా? నిజం చెప్పు, వేరే డౌట్ ఉందా? వేరే వాళ్ళు ఉన్నా కూడా అన్నా ముందుకు నిలబడి సారథిగా నడిపించి 10 ఏళ్ళు కష్టపడి వచ్చింది. ఎన్ని ఏళ్ళు బాధలు పెట్టారన్నా అని పాపం. ఆయన పాప పెళ్లికి కూడా పంపించుకోకుండా ఎంత హింస పెట్టారు. 100% రేవంత్ అన్నే. అంటే నేను వేరే అభిమాని, కాంగ్రెస్ అభిమాని అయినా వేరే వాళ్ళు ఉన్నా, బట్ రేవంత్ అన్న వల్లనే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది మొత్తానికి గాంధీ భవన్ చూడొచ్చు ఒకసారి మనం. గాంధీ భవన్ మొత్తం కూడా అట్టుడికిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా గాంధీ భవన్లో ఇసుకేస్తా రాలనంత జనం కూడా మనం చూస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో గాంధీ భవన్ నిండిపోయిన పరిస్థితి. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాలుగా మొత్తానికి కేసీఆర్ పాలన అంతమవుతుంది, అరాచక పాలన అర్థమైపోతుందని కూడా గతంలో నుంచి కూడా చెప్పిన పరిస్థితితో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే దాదాపు 70 నుంచి 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే దిశగా కూడా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు గెలిచిన అభ్యర్థుల కార్యకర్తలతో పాటు గాంధీ భవన్ మొత్తం కూడా కిక్కిరిసిపోయేలా కూడా ఈరోజు గాంధీ భవన్ వాతావరణం మనం చూస్తున్నాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే అనుకున్నది సాధించింది. సో ఇదే దాదాపు మెజారిటీ స్థానాలు అన్నీ కలిపి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ రావడం యావత్ తెలంగాణ లోకాన్ని కూడా మొత్తం ఆశ్చర్యకరంగా గురిచేసింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే అన్ని సర్వేలు చెప్పిన విధంగానే మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్గా అని కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చినాను? నాది ఉస్మానియా యూనివర్సిటీ అన్న. 9.5 ఏళ్ళు కేసీఆర్ తెలంగాణ తల్లిని కబంధ హస్తాల్లో ఉంచి ఏదైతే సోనియా గాంధీ ఆ రోజు పిల్లలు చనిపోతున్నారని, తెలంగాణ పిల్లలు విద్యార్థులు చనిపోతున్నారని చేసి దయ చూపి తెలంగాణ ఇస్తే, ఈ 9.5 ఏళ్ళు కేసీఆర్ గా ఏం చేశాడంటే తన అక్కబంధ ఆస్కాల్లో తెలంగాణను మొత్తం గుప్పిట్లో ఉంచుకున్నాడు. నిరుద్యోగుల ఉసురు తగిలి కేసీఆర్ ఓటమి కాదు, కేసీఆర్ జైలుకు కూడా పోవాల్సి, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా జైలుకు పోవాల్సిన సందర్భం వచ్చిందని మేము తెలియజేస్తున్నాం. కేసీఆర్ కి రెస్ట్ లేదు. కేసీఆర్ 9.5 సంవత్సరాలలో దోచుకున్నదంతా కక్కిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే చెప్పాడు. అదంతా కూడా 1,00,000 కోట్లు మేము కక్కించి తీరుతాం, కాంగ్రెస్ నాయకులు కక్కించి తీరుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరిపి ఎన్ని చట్టాలు ఉన్నాయి అన్ని చట్టాలని చెప్పేసి ప్రయోగించి కేసీఆర్ ని జైలు పంపించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భం సీఎం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయోత్సవాలను చేర్చినది మాత్రం కీలకంగా రేవంత్ రెడ్డి గారే కాబట్టి మేమంతా కోరుకునేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, ఎందుకంటే అంతకుముందు చాలా సంవత్సరాలుగా అంటే 2-3 సార్లు గెలిపించలేకపోయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం రుచి చూసింది కాబట్టి ఇదంతా కూడా కేవలం రేవంత్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం అయితేనే ఈ కేసీఆర్ని, కేటీఆర్ని, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైలుకు పంపించే దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కడే. ఎట్లా అనిపిస్తుంది అన్న? మొత్తం కాంగ్రెస్ అన్న, క్లీన్ షీప్ కాంగ్రెస్ 100%. कांग्रेस सेंटर में कांग्रेस है ना, आपको माइनॉरिटी वोट भी डाले, कांग्रेस को डाले पूरा माइनॉरिटी वोट है सब भी इसको कांग्रेस को डाले पक्का, साइलेंट वोटिंग डाले कांग्रेस को। इधर रामपल्ली में कैसा होता? रामपल्ली का नहीं मालूम, विकाराबाद क्लीन शीट होता, फिरोज खान जीता पक्का कांग्रेस है। కేసీఆర్ వరిలో सरकार పడిపోయింది. కాంగ్రెస్ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ హామీలు మొత్తం వచ్చినాయి. కేసీఆర్ పోయిందంటే ఈ దారిద్రం పోయింది, తెలంగాణ రాష్ట్రం దారిద్రం పోయింది. ప్రతి ఒక్క మహాలక్ష్మి పథకం 2500 ఇస్తున్నది, మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ ఇస్తుంది 2500. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తుంది, కేసీఆర్ 400 ఇస్తాను పీకిండా, ముందు అంతకుముందు పీకిండా ఎవరికైనా ఒక సంవత్సరం మీకు ఏగుదా పీకిండా, కాంగ్రెస్ పెట్టినాక ఎందుకు ఇస్తా అంటున్నాడు, అంతకుమించి ఎందుకు ఇచ్చలేడు. రుణమాఫీ చేసిన 2 లక్షలు ఇప్పుడు చేస్తుంది, ఒకటేసారి 2 లక్షలు ఇప్పుడే చేస్తుంది. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు చదువుకోనికే, విద్యార్థులకు 5 లక్షలు రుణమాఫీ, 2500, 4,00,000 ప్రతి నెలలో పడుతున్నాయి. కరెంటు బిల్లు మాఫ్, 1 రూపాయి కట్టేది లేదు. ఇప్పుడు మనకు న్యాయం జరిగితే, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగితే జరుగుతుంది. నేను చెప్తున్నాను జిమ్మవారి, దీనికి నేను జిమ్మవారి 100% కాంగ్రెస్ పార్టీ చేసి తీర్థం 100%. కేసీఆర్కి రెస్ట్ ఇస్తారా మరి? కేసీఆర్ ఇంకా ఆయన ప్రభుత్వం కొడుకు, ఆయన ప్రభుత్వం బాయ్ బాయ్, ఇంకెప్పుడు రైతు టాటా, కేసీఆర్ టాటా బాయ్ 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 ఆయనకి, ఆయన ప్రభుత్వం అయిపోయింది. బీజేపీ కూడా నడవదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంతేనా పరిస్థితి? ఎట్లుంది ఏంటి ఇదంతా? గట్టిగా ఉందిగా మొత్తం. మీకు ఇచ్చిండు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు భూమి ఇచ్చిండే, అది కూడా గుంజుకున్నాడు, అది మేము తిరిగి మళ్ళీ ఇస్తాం. జర్నలిస్టులకు భూమి ఇచ్చిండే పట్ట కేసీఆర్ గుంజుకున్నాడు, అది మీకు జర్నలిస్టులు కూడా ఇస్తుంది 100%. ఇది గాంధీ భవన్లో మొత్తం కూడా చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఎంట్రీతో మొత్తం మొత్తం చేంజ్ అయిపోయింది, బాక్సులు పగిలిపోయాయని చెప్పుకోవచ్చు. ఒక విధంగా గాంధీ భవన్ మొత్తం, ఒకప్పుడు గాంధీ భవన్లో పోవడానికి కూడా చాలా అంటే ఎవరు ఇష్టపడేది కాదు. ఇప్పుడు గాంధీ భవన్లో ఇసుకేస్తే రాలనంత జనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ వ్యతిరేక పాలన మీద 10 ఏళ్ళు పాలించాడు కదా, ఇంకేం పాలిస్తాడు, బోరు కొట్టింది. సో అన్ని అవినీతి పనులు, 1,00,000 కోట్లకు పైగా కుంభకోణం, గ్రూప్ అండ్ రద్దు, టీఎస్పీఎస్సీ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ వాస్తవాలు. కాబట్టి ప్రజలు, తెలంగాణ ప్రజలు వన్ సైడ్ మెజార్టీ ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందా? మేము అంబర్పేట నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుని, నేను హనుమంతరావు గారి ఆశిష్యునితోటి నేను బ్లాక్ ప్రెసిడెంట్ అయిపోయినా అంబర్పేట కాన్స్టిట్యున్సీకి. ఇంకోటి, మేము నా సోనియమ్మ 14 తెలంగాణ ఇస్తే మేము 10 సంవత్సరము అపోజిషన్లో ఉండి కూడా మేము కష్టపడినాం. మేము ఒక గిఫ్ట్ సోనియమ్మకి ఇస్తున్నాం. ఎందుకంటే మాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేము ఇంతవరకు కష్టపడి చేసినాము. జయ జయ సోనియమ్మ. ఇంకోటి, నేను బ్లాక్ అదే చేసినాను. మాకు గురువు హనుమంతన్న గారు. మేము కష్టపడి మొత్తం నియోజకవర్గం మొత్తం గాంధీ భవన్లో ప్రతి ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవుతాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ గా ఇంటికి, కేటీఆర్ గా అమెరికాకి. మా రేవంత్ అన్న ఏమన్నామంటే, అరే కేటీఆర్ నిన్ను రెండు గజం నీకు జైల్లో కట్టామని చెప్పిర్రు. ఎందుకంటే మా ప్రజలకు దోకేసిన పార్టీకి మా రేవంత్ అన్న గారు చెప్పిరన్నమాట. దాని ప్రకారం ఇప్పుడు మీకు జైలు శిక్ష. మరి ఇంకోటేమో కేటీఆర్ మొత్తం పోయి అమెరికాలో వెళ్ళిపోవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మా హనుమంతన్న గురువు గారు, మా హనుమంతన్న గారు ఏంటంటే 6 స్కీములు పెట్టారు చూడండి కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షులు. ఆ 6 స్కీములే ప్రజలలో ఇంటింటికి పోయింది. ఈ 6 స్కీములే ఏంటంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, తెచ్చింది కూడా కాంగ్రెసే. 6 స్కీములు ఏమేమి ఉన్నాయో, బస్సు ఫ్రీ, 200 వోల్టేజ్ కరెంట్ ఫ్రీ, మళ్ళీ 500 గ్యాస్ ఫ్రీ, ఇవన్నీ ఏమి ఉన్నాయో ప్రతి ఇంటింటికి, ప్రతి మహిళకు ఇంటికి చేరడం వల్ల ఈరోజు ఇంత మెజార్టీ వచ్చింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎక్కడ నుంచి వచ్చారు? మలక్పేట్ ఉంటుంది కదా, మళ్ళీ ఇన్ని రోజుల్లో సల్ల పడిపోయిన ప్రభుత్వం లేస్తుంది. మళ్ళీ మా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లేస్తున్నారు. అందరు ప్రతి ఒక్కళ్ళకి ఒక లైఫ్ స్టైల్ దొరుకుతుంది, పథకాలు వస్తున్నాయి, బాగుపడతాము, మా జీవితాలు పెరుగుతాయి. అట్లాంటప్పుడు మేము ఉంటాం కదా, ఒక ఆనందం. మొత్తానికి గాంధీ భవన్లో పండగ వాతావరణం నెలకొంది. ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చినా మీరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చారా? అంతేనా? మొత్తం అయిపోయిందా? కాంగ్రెస్ అయిపోయింది. కాంగ్రెస్ విజయం సాధించిన చాలా సంతోషంగా ఉన్నది. ఈ వేరే స్టేట్లలో కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడైతే సీఎం ఎవరైతే బాగుంటుంది? రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి ఈ పార్టీని గెలిపేయడానికి కారకుడైన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి అయితేనే కరెక్ట్ ఉంటుంది. ఇక వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా కరెక్ట్ ఉండదు. రేవంత్ రెడ్డి ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయింది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫామ్ అయిందంటే ఆశామాష కాదు. రేవంత్ రెడ్డి ఏకదాటిగా చేసి, రేవంత్ రెడ్డి కష్టపడి సాధించింది కాబట్టి రేవంత్ రెడ్డికి సీఎం ఇస్తే బాగుంటుంది. ఓకే, చెప్పండి. ఎల్బీనగర్ నుంచి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువకులు, నువ్వు కూడా ఎదురు చూసినా, నేను కూడా నిరుద్యోగ యువకుడిని, నేను కూడా 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. ఎప్పుడు వస్తుందో ఉద్యోగం అంటే రాలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. దానికి కనువిప్పుగా ఈరోజు జరిగిన ఎన్నికలే కేసీఆర్కి కనువిప్పు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, బాగా వేయాలన్న ఉద్దేశంతో ఇవాళ పట్టిన బ్రహ్మరథానికి, రాష్ట్ర ప్రజానీకానికి, మొత్తం యువతకు, వామపక్షాలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం చేయాలి. ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. రాష్ట్ర ప్రజానీకం అంతా ఇదంతా గమనించాలి. ఇంత బ్రహ్మరథం పట్టేందుకు. సో ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీతో 40-45 సీట్ల లోపే ఆగిపోబోతుంది. ఇది వాస్తవం. ఎందుకంటే చూడవచ్చు గాంధీ భవన్ వాతావరణం మనం అంతా కూడా చూడవచ్చు ఎట్లా ఉందో పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈరోజు గాంధీ భవన్లోకి వచ్చారు. చాలామంది నాయకులు, కార్యకర్తలు, రేవంత్ అభిమానులు. ఇంతకుముందే మనం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోయినాం. ఆల్మోస్ట్ సీఎం క్యాడర్కి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిరు. మొత్తం పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆల్రెడీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా భారీ బలగాలతో చేర్చిన పరిస్థితి. గాంధీ భవన్లో అయితే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ వచ్చిన తర్వాత గాంధీ భవన్లో మొదటిసారి ఈరోజు ఒక 10 నిమిషాల క్రితమే ఇందాక మనం విజువల్స్లో చూసినాం, రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిండు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికిరు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వస్తుంది వస్తుందని చెప్పిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సర్వేలన్నీ కూడా పూర్తి అనుకూలంగా ఉండడం వల్ల మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అదే నిజమైందని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చారు, ఒకసారి ఎక్కడి నుంచి వచ్చినా మాట్లాడదాం. మేము ఆంధ్రప్రదేశ్ అండి, ఓట్లన్నీ మా రేవంత్ రెడ్డి గుద్దాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏపీ నుంచి. ఇప్పుడు ఏపీ నుంచి మాది ఒంగోలు ఇక్కడ సెటిల్ అయి ఉన్నాము. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఇక్కడ సెటిల్ పక్క రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్నాం. మాకు సీఎం అనుకున్నాము, సీఎం వచ్చిండు, మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం టీడీపీ ఓట్లన్నీ కూడా రేవంత్ రెడ్డికి 100%. అతను బయట పెట్టాలి, గిఫ్ట్ సీఎం కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇది చూసి కళ్ళు తెరాలి. చంద్రబాబు శుభ సూచకం రేవంత్ అన్న, ఆడ ఆంధ్ర ఏడా ఇద్దరు కుమ్మేడు అన్న రేవంత్ అన్న ఈ రోజు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పడింది. ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ నిన్ను తెలంగాణ ప్రజలు నమ్మే రోజులు వెళ్ళిపోయి నువ్వు చంద్రబాబుని చూసి నవ్వుతారా? అతను చేతి ఇంటికి గోటిని పెట్టగలరా? ఖబర్దార్ కేసీఆర్, నిన్నింటికి పోయారు. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఏకమయ్యి రేవంత్ రెడ్డిని సీఎం అని చేసేసారు. నువ్వు నవ్వుకుంటున్నావా? ఒక రేవంత్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా అతను మినిస్టర్ కాల డైరెక్ట్ సీఎం కుర్చీలో కూర్చుంటున్నారా? క్రెడిట్ గోస్ టు సీఎం. గుర్తుపెట్టుగా కేసీఆర్ చంద్రబాబుకు అంటే కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు, మీ ఓట్లన్నీ పడ్డాయా? చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా ఎవడు మాట్లాడినా మేము వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాము. ఖబర్దార్ కేసీఆర్, నువ్వు ఇంటికి పోవటం గ్యారెంటీ. నీ ప్రగతి భవన్ ని అంబేద్కర్ భవనంగా నిర్మించడానికి సిద్ధమైన మా రేవంత్ అన్నకి శుభాకాంక్షలు ఆంధ్ర ప్రజల తరఫున. జై కాంగ్రెస్, బాయ్ బాయ్ కేసీఆర్. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అందరూ కూడా ఆ పాలన పట్ల విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పరిపాలన జరుగుద్ది. సో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకి మంచి న్యాయం జరుగుద్దని చెప్పి భావించి సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.